शासन सभा पक्ष नेता मा मित्रुडु मल्लु पट्टी विक्रमार्क गारि नायकत्वंलो केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वं रैतु व्यतिरेक विधानालकु निरसन तेलुपुतू రైతు పొలితేక పిలుపును పిలిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఖమ్మం రైతాంగ గొంతును వాణిని బాణిని వినిపించడానికి ఇక్కడికి వచ్చేసిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం ధన్యవాదాలు మిత్రులారా ఈ ఖమ్మం జిల్లాకు ఒకనాడు ఒక గొప్ప చరిత్ర ఉండేది ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి రాముడు గుర్తొస్తాడు ఖమ్మం జిల్లా అంటే 1969 లో మొట్టమొదట జై తెలంగాణ ఉద్యమం పాల్వంచలో మొదలై ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాకారమైందంటే అది ఖమ్మం బిడ్డల పోరాట పటిమ ఖమ్మం జిల్లా అంటే ఒక మల్లు అనంతరాములు గుర్తొస్తాడు ఖమ్మం జిల్లా అంటే పోరాటాల యోధుడు నల్లమల్లి గిరిప్రసాద్ గుర్తొస్తాడు ఖమ్మం జిల్లా అంటే శీలం సిద్ధారెడ్డి గుర్తొస్తాడు వీళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఇటు ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు ఖమ్మం జిల్లా బిడ్డల సోదరుడు బట్టి విక్రమార్క గారు కావచ్చు ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది కానీ ఇయాల ఈ ఖమ్మం జిల్లా అంటే కేటీఆర్ ఇసిరే ఎంగిలి మెతుకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమటను చెమటను రక్తాన్ని సైతం కారపోసి భుజాల మీద మోసి పల్లకీలో శాసన సభకు పంపిస్తే మీ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళకాళ్ళ తాకట్టు పెట్టి దళితుల భూములు గుంజుకుని కళాశాలను వ్యాపారం చేసుకోవడానికి అంబుడుమైన దరిద్రుడు పువ్వాడ అజయ్ కూడా అయినా మీరందరూ అట్లాంటి చీడ పురుగులు ఒకరో ఇద్దరు పాలేరు నుంచో ఇల్లందు నుంచో ఇట్లాంటి కొంతమంది చీడ పురుగులు ఉన్నా ఆ కలుపు మొక్కల్ని పీకేయడానికి తులసి వనంలో ఉన్న గంజాయి మొక్కల్ని ఏదయ్యడానికి ఇన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి జరిగి వస్తుందంటే నమ్మకం విశ్వాసం కలిగింది ఈ జిల్లా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈసారి 9 గెలిచిండు వచ్చేసారి 10కి 10 శాసనసభ గెలుస్తాయని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు జాగ్రత్తగా వినండి గ్రామానికి వెళ్ళిన తర్వాత మన చెట్టు కింద కూర్చోండి సావు కాడిపోయినా పెళ్లి కాడిపోయినా కళ్ళు దుకాణం కాడిపోయినా వైన్ షాప్ కాడిపోయినా ఇక్కడ ఛాయ తాగడానికి పోయినా చర్చ పెట్టండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతు వెన్నెముక ఇవ్వడానికి మన భూములు మన దగ్గర ఉన్నా మన చెమటతో మన పొలంలో మనం పండించిన పంటకు మనం కాదు వరంగల్ జిల్లా పత్తి నిజామాబాద్ జిల్లా పసుపు ఎర్రజొన్నలకు కరీంనగర్ జిల్లా వరికి పాలమూరు జిల్లా కందులకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర దొరకక కొనేవాళ్లు లేక ఇవాళ చేను పంట చేను చేతికొచ్చిన చేను తగలబెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే కన్న పిల్లలు ఎవరైనా కాలే మంటల్లో వేస్తారా కష్టపడి 4 నెలలు 5 నెలలు దుక్కి దున్ని ఇత్తనాలు చల్లి కష్టపడి రాత్రి పగళ్లు కాపాడుకున్న పంటను మంట పెట్టి తగలబెట్టుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురిచ్చిందంటే రైతులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నో ఖమ్మం బిడ్డలుగా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ 3 బిల్లు తెచ్చిడు పార్లమెంటులో మేము అడ్డం పడితే
కొర్రలాగా మమ్మల్ని బరబర ఈడ్చి పార్లమెంట్ బయట పడేసి ఆ బిల్లులు పాస్ చేసుకున్నాడు. ఆ బిల్లుల వల్ల జరగబోయే నష్టం మూడు మాటలలో చెప్తా. కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్రోల్ అమ్మేటోడు పెట్రోల్ ధర చెప్తాడు, బట్టలు అమ్మేటోడు బట్టల ధర చెప్తాడు, బజ్జీలు అమ్ముకునేటోడు బజ్జీల ధర చెప్తాడు, ఇవాళ ఏదైనా సారా అమ్మేటోడు సారా ధర చెప్తాడు, సీస అమ్మేటోడు సీస ధర చెప్తాడు. కానీ రైతు పండించిన పంటకు వడ్లకు గాని మిర్చి గాని ఉప్పు గాని పప్పు గాని ఎవరు చెప్తారా? బజార్ పోతే దళారుడు ధర చెప్తాడు. మనం చెప్పే పరిస్థితి ఉండదు. వాడు దయదలిచి ఇచ్చిందే, నీ పాంచందోళన తీసుకునే పరిస్థితి రైతులకు ఉన్నది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి దళారి చేతుల్లో మోసపోతున్న రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడితో పాటు సగం లాభం రూపాయి పెట్టుబడి పెట్టే రూపాయి కాటన కలిపి రూపాయి నర స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉండాలి, అంతకంటే తక్కువకి ఇవ్వడన్న కొంటే పీడి యాక్ట్ తోని బేడీ లేచి కటకటాల వెనక్కి నెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చి రైతులకు రక్షణ కల్పించిన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ ఎవరైనా కొనుక్కొని ఎంతంటే అంత స్టాక్ గోడౌన్లలో పెట్టుకుంటే ఆనాడు ఎవడైనా రోడ్డు మీద బయటోడు ఫిర్యాదు చేసిన పీడి యాక్ట్ పెట్టి లోపలేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టంలో ఏ ధరైనా కొనేటోడే నిర్ణయిస్తాడు, వాడు ఎంత ఇస్తే కంత తీసుకోవాలి, ఏం చెప్తే కదినాలి, ఎన్నడు ఇస్తే అన్నాడు తీసుకోవాలి. తీసుకోనికి గాని ఈయనకి గాని ఒప్పందాలు లేవు. ఇవాళ ఎవడైనా బ్లాక్ మార్కెట్ చేస్తాడు, లక్షల బస్తాలు కొని గోడౌన్లలో పెట్టుకొని నీ వార్తకు మొత్తం ఏమంటారు మొత్తం ఏరియా అంటే కరువు లాంటి పరిస్థితి కల్పించి మొత్తం ఎక్కడ దొరకకుండా చేసి బ్లాక్లు అమ్ముకోవడానికి చేస్తే ఇవాళ పీడి యాక్ట్ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ ను నరేంద్ర మోడీ రద్దు చేశాడు. ఇవాళ నుంచి ఏ దళారైనా ఎంతైనా కొనుక్కోవచ్చు, ఏ గోడౌన్లైనా పెట్టుకోవచ్చు, ఎవరికి పట్టుకునే చట్టం లేదు. ఇంకొకటి ఆయన చెప్తుండు రైతు పండించింది ఎక్కడైనా పోయి అనుకో అమ్ముకోవచ్చు అని. నేను అడుగుతున్న మోడీ నువ్వు సంసారం చేస్తే నీకు కష్టం సుఖం తెలుస్తా, సంసారం లేదంటే ఏం తెలుస్తా, సమస్యలు తెలుస్తా? రెండు ఎకరాల రైతు ఖమ్మంలో పాల్వంచలను మదిరలను లేకపోతే ఎక్కడైనా రెండు ఎకరాల రైతు మిర్చి పండిస్తే బొంబాయికి వెళ్ళి అమ్ముకుంటాడా, బెంగళూరు పోయి అమ్ముకుంటాడా, అమ్ముకుంటే కిరాయి పైసలు వస్తాయా? ఇవాళ నల్గొండ జిల్లాలో పండించిన బత్తాయి నాగ్పూర్ కు తీసుకుపోయి అమ్ముకుంటే వాడు ఇచ్చిన ధర తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న మన మార్కెట్లను రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇవాళ రైతులే కలంకాడుకు వస్తారంటే కలంకాడు కొనుక్కుంటారంట.